ప్రభు పేరట మీకు వందనములు. డైలీ డివోషన్లో ఈరోజు అంశము, నీ జీవితాన్ని దేవునికి ఎలా ఇస్తున్నావు. ఒకరోజు డిఎల్ మూడి ఒక హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఆ హీరోయిన్ గొప్ప దైవజనులు తన ఇంటికి వచ్చారని ఎంతో సంతోషించి ఆయనను లోపలికి ఆహ్వానించి ఒక కప్పులో కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు డిఎల్ మూడి గారు ఆ అమ్మాయితో మాట్లాడుతూ, అమ్మా, నీవు చూడడానికి చక్కగా ఉన్నావు, అద్భుతమైన మాట తీరు గలదానివి, మరియు ఎన్నో చక్కని తలాంతులను దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇవన్నీ నీవు ప్రక్కన పెట్టి సినిమాలో నటిస్తూ అందులోనే జీవిస్తున్నావు. నువ్వు ప్రభు బిడ్డగా జీవిస్తే బాగుంటుందమ్మా, ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పాడు. అప్పుడు ఆ హీరోయిన్ ఇలా అంది, అయ్యా, నాకు కూడా నీతిగా ప్రభు కొరకు జీవించాలని ఉంది, కానీ ఈ మధ్యనే 3 సినిమాలు హిట్ అయ్యాయి, సినిమా అవకాశాలు బాగా పెరిగాయి, ఇప్పుడే ఎక్కువ సినిమాలో నటించి మరిన్ని డబ్బులు సంపాదించగలను, వయస్సు పెరిగిన తర్వాత అందము పోయిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్లో కొనసాగడం కష్టం, అప్పుడు ఖచ్చితంగా వచ్చి దేవుని బిడ్డగా మారిపోయి దేవునికి సాక్షిగా జీవిస్తానని చెప్పింది. అప్పుడు డిఎల్ మూడి గారు మధ్యలోనే కాఫీ తాగడం మానేసి, అమ్మా, నేను ఈ కాఫీ సగం తాగాను, మిగిలినది నీవే తాగమ్మా అని చెప్పి తిరిగి ఆమెకి ఇవ్వబోగా ఆమె బహు కోపంతో, ఇదేమిటండి పాస్టర్ గారు, మీరు సగం త్రాగి మిగిలినది నన్ను తాగమంటున్నారు, మీరు ఎంగిలి చేసిన కప్పు నేను ఎలా త్రాగగలను, ఇదేనా మీరు నేర్చుకున్న మర్యాద, ఇదేనా మీరు నేర్పిస్తున్న ఆత్మీయత అని ఆ హీరోయిన్ తన ఆవేశమంతా వెళ్ళగక్కేసింది. మౌనముగా మాటలన్నీ వింటున్న డిఎల్ మూడి గారు మధ్యలో కల్పించుకొని, అమ్మా, ఒక్క నిమిషం ఆగుతావా, దేవుని సేవకుడునైనా నేను ఎంగిలి చేసిన కప్పుని ఇచ్చి మిగిలినది త్రాగమంటేనే అన్ని మాటలు అంటున్నావే, అయితే ఒక సత్యం గ్రహించు, నిన్ను లోకమంతా ఎంగిలి చేసిన తర్వాత ఇప్పుడు నీకున్న అందం సత్తువ సమస్తం ఉడికిపోయిన తర్వాత, ఇక నీ వలన ఎవరికి ఉపయోగం లేదని తేలిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, ఇదిగో లోకం ఎంగిలి చేసిన నా జీవితాన్ని, బలాన్ని కోల్పోయిన నా జీవితాన్ని నీ చేతులలో పెడుతున్నాను అని అన్నప్పుడు, దేవుడు ఒకవేళ నీవు ఇప్పుడు కోపపడిన విధంగానే కోపపడితే ఏం చేస్తావు, ఒక సేవకుడినైనా నేను ఎంగిలి చేసిన కప్పును నీకు ఇస్తేనే అంత కోపం వచ్చిందే, మరి దేవుడు నీకు అద్భుతమైన దేహాన్ని ఇచ్చాడు, ఈ దేహం దేవుని ఆలయం, నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఈ ఆలయంలో నీ ఇష్టానుసారంగా పాపపు పనులు చేసి లోకమంతా ఎంగిలి చేసిన తర్వాత అప్పుడు వచ్చి, ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను అన్నప్పుడు, చీ, పాపిష్టి పనులు చేసి నీ జీవితాన్ని లోకమంతా ఎంగిలి చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి నీ శరీరాన్ని నాకు ఇస్తానంటున్నావు, నాకు అవసరం లేదు పో అని ప్రభువు అన్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా, తిన్నగా నరకానికి వెళ్తావు. ఆ మాటలు ఆ హీరోయిన్ హృదయంలో బల్లెపు పోటలా దిగాయి. ఆమె ఒక్కసారిగా తన మోకాల మీద పడి, దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని లోకానికి అమ్ముకోను, నా కోసము ప్రాణం పెట్టిన దేవుని కొరకే ఇక నుంచి జీవిస్తాను అని తన పాతరోత జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి తన జీవితాన్ని అంకితం చేసింది. సహోదరి సహోదరుడా, గమనించు, నీ యవన శరీరాన్ని, నీ జీవితాన్ని, నీకు దేవుడు అనుగ్రహించిన తలాంతులను లోకానికి సైతానుకు అమ్ముకొని ఆ పాపంలోనే జీవిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకొని ఆఖరికి నీ వలన ఎవరికి ఉపయోగం లేదని తెలిసిన తర్వాత, నిన్ను కలిన తల్లిదండ్రులే నిన్ను చీ అన్న తర్వాత, నీ వయస్సైపోయిన తర్వాత నీలో ఉన్న బలం సత్తువ ఉడిగి నువ్వు ఎంగిలైపోయిన తర్వాత దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా, నేను నీకు ఏమైనా ఉపయోగపడతానా అని అప్పుడు దేవుణ్ణి ప్రాధేయపడడం కంటే, ఇప్పుడే నీ యవన ప్రాయంలోనే నీలో బలం ఉన్నప్పుడే నిన్ను లోకం ఎంగిలి చేయకముందే, నీ భవిష్యత్తును సైతాను నాశనం చేయకముందే, లోకమాలిన్యం నిన్ను అంటకముందే ఈ జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచించు. ఈరోజే ప్రార్థించు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిగా ప్రేమిస్తున్న మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజమే, మాతో ఈరోజు మీరు స్పష్టంగా మాట్లాడారు నాయన. ఈ లోకంలో ఉన్న మేము లోక ఆశలు తీర్చుకొని నీ దగ్గరికి వస్తే ప్రయోజనం లేదు తండ్రి. అన్నీ చంపుకొని అన్నీ వదులుకొని నీ దగ్గరికి వస్తే ప్రయోజనం నాయన.
మేము లోకానుసారమైన జీవితం జీవించక ఆత్మానుసారమైన జీవితం జీవించటకు మీరు మార్గము దయచేయమని. ఒకవేళ ఇప్పటి వరకు మేము ఏదైనా పొరపాట్లు చేస్తుంటే దయతో క్షమించి గొప్ప కార్యములు చేయమని మీ కృపలో దయలో భద్రపరచుకునమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.